ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు కదా. చాలా సరదాగా బొమ్మల కొలువులు పెట్టుకుని పిల్లలు బోగుపళ్ళు పోసుకుని అందరూ పండుగలు బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను. పిండి వంటలు కూడా రకరకాల పిండి వంటలు చేసుకుని మినప సున్నుండలు చేసుకున్నారా, జంతికలు చేసుకున్నారా, కారపూసలు చేసుకుని, అరిసెలు చేసుకుని, అన్ని రకాల పిండి వంటలు చేసుకుని అంతా తిమిదిపడ్డారు కదా. అవన్నీ అయిపోయి ఉంటాయి వాటికి. అందుకని చెప్పి పిల్లలు అప్పుడే అవన్నీ అయిపోయా అమ్మా ఏదైనా కావాలి అని అష్టొచ్చి ఇటొచ్చి అడుగుతూనే ఉంటారు. అందుకోసం అని చెప్పి మళ్ళీ మీకు ఇంకొక మంచి చక్కని పిండి వంట చెప్తాను. దీనికి ఒక్క చుక్క కూడా నూనె అవసరం లేదు. అస్తమాను, జంతికలు, చేగోనీలు ఇవన్నీ నూనె పదార్థాలు, గారెలని అన్ని రకాలు తిన్నాం కదా. అస్తమాను నూనె పిండి వంటలు ఏం చేసుకుంటామమ్మా? పిల్లలకి నూనె లేని పిండి వంటలు కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇది ఒక ఒక మాట ఉంటుంది, వెల సులభం పలవ అధికం, అలా ఉండేటట్టు కూడా మనం అప్పుడప్పుడు ఆచరించుకుంటూ ఉండాలి. ఇవి పిల్లలకి చాలా ఇష్టమై ఉంటుంది. మనం కొనుక్కోవడానికి పెద్ద ఖర్చు కాదు. దానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఈ వంటలు ఎలా చేస్తారు చెప్పమా, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేస్తారు అని బజార్లో నుంచి మనమరాలు తెచ్చి పెడుతుంటే ఎలా చేస్తారు అనుకునేదాన్ని. ఈవేళ నేను చెప్పబోయేటటువంటిది మరమరాలతో ఉండలు, బెల్లం మరమరాలతో బెల్లంతో చేసినటువంటి ఉండలు. ఇవి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చేసుకునే విధానం కూడా చూపిస్తాను. ఇవి ఎన్నిసార్లు తిన్నా సరే, రోజుకు 4 ఉండలు తిన్నా, 5 ఉండలు తిన్నా మనం చేసి చోట పెట్టుకోవాలి తప్ప పిల్లలకి ఏ విధమైనటువంటి హానికరం చేయదు, జబ్బు చేయదు, కడుపులో అజీర్ణం కూడా ఏమీ చేయదు. అంచేత చక్కగాను మరమరాలు చేసుకోండి. దీనికి పెద్ద నూనె అవసరం లేదు. వాళ్ళు ఏదో ఒకటి కావాలంటూనే ఉంటారు. మనం ఎన్ని చేస్తున్నా సరే ఇంకో కొత్త వెరైటీ కావాలంటారు. అది పిల్లల దగ్గర ఉన్న గుణం ఏమిటంటే మనం ఇన్ని రకాలు చేసాం అనుకుంటాం. వాళ్ళకి ఇవన్నీ కాకుండా ఏదో కొత్త రకం కావాల్సి వస్తుంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు మరమరాలు, ఒక పెద్ద గిన్నెడు మరమరాలు, ఒక కప్పు బెల్లం, ఒక కొద్దిగా నెయ్యి, అంతే దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఇచ్చేసి విధానం ఏమిటంటే పెద్ద గిన్నె తీసుకోండి. ఒక పెద్ద గిన్నె ఇంత చిన్న మూకుడు అది ఏం సరిపోద్దు దీనికి. మరమరాలు పెద్ద గిన్నె ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ఇలాంటి గిన్నె ఒకటి తీసుకుని దీంట్లో ఈ బెల్లాన్ని దీంట్లో పోసుకుని ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఊరికే 2-3 చెంచాలు నీళ్ళు పోస్తే కనుక చక్కగా పాకం వచ్చేస్తుంది. బాగా ముదురు పాకం రావాలి. ముదురుపాకం అంటే దాన్ని ఎలా ఉండకట్టాలో ఉండపాకం అంటారు. ఆ ఉండపాకం తెలిస్తే పర్వాలేదు. అది ఎలా వస్తుంది అన్నది ఏంటంటే, బాగా ఉండపాకం అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో పక్కన నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళల్లో ఒక చుక్క ఈ పాకం కనుక వేసినట్టయితే గమ్ముని చల్లారిపోయి గట్టిగా ఉండలా అయిపోతుంది. ఆ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని అందులో 1 చెంచాడు ఇలాగ టేస్ట్కి నెయ్యి, 1 చెంచాడు ఎక్కువ అవసరం కూడా లేదు. ఎందుకంటే నెయ్యి వేస్తే ఒక చక్కని నెయ్యి వాసన వస్తుంది. దీనికి ఆకుపొడి కూడా అవసరం లేదు. వేసుకుంటేనండి ఆకుపొడి వేసుకోండి, నేనైతే మాత్రం వేయలేదు. ఇవి వేసేసుకున్న తర్వాత చేతి వంటుకోకుండా చక్కగా ఉండ చేతికి వస్తుంది మనకి. ఈ పాకం బాగా పట్టేసిన తర్వాత ఆ గిన్నెలోను పాకంలో ఈ మరమరాల కింద స్టవ్ ఆపేసిన తర్వాత ఈ మరమరాలన్నీ వేసేసుకోండి. వేసేసుకుని 1 నిమిషానికి ఈ చెయ్యి నెత్తి రాసుకుని నీళ్ళతీ చేసుకుంటే మళ్ళీ అన్నీ తడైపోయి మీకు రావచ్చు రాకపోవచ్చు. ఒక్కసారి నెయ్యి లాగేసుకుని ఇట్లా చేయి కలిపిన చేతికి రాసేసుకుని ఆ చేసుకున్న పదార్థాన్ని ఇలా చక్కగా ఉండల్లా చేసుకోండి. ఉండాలి చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా తింటుంటే పిల్లలకి అటొచ్చి ఇటొచ్చి ఇటొచ్చి అటొచ్చి పట్టుకుపోయి తింటూనే ఉంటారు. ఎన్ని రకాలు చేసినా పిల్లలు కొత్త రకం కావాలంటారు. అది వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే పిల్లల మనసులో మనం దూరు చేసుకోవాలి ఏ పని అయినా సరే. మనం ఈవేళ 10 రకాలు పెట్టినా సరే రేపు ఇంకో కొత్త రకం అడుగుతారు. అలా అడిగి పిల్లలు కూడా మనకు ఉండాలి కదమ్మా. పిల్లలు తింటుంటేనే కదా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం ఇలాంటివి చేసుకుని చక్కగా పిల్లలకి పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా తినొచ్చును. చాలా బాగుంటాయి, టేస్ట్ టేస్ట్ ఉంటాయి, ఖర్చు తక్కువ. తప్పకుండా చేసుకుంటారు కదా, చక్కగా చేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, పెద్దలు కూడా తినండి. పళ్ళు ఉన్న వాళ్ళు అందరూ తినొచ్చును. చక్కగా తిని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.
లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చక్కగా చేసుకుని హాయ్ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ముందు ఖచ్చితంగా మీరందరూ ఆనందంగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలని చెప్పి మరీ మరీ చెప్తున్నాను మీకు.